ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు ఆర్ఐ మాధవరావు మీద వచ్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఐ మీద స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కందుకూరు ఆర్డీఓ ఓబులేష్ విచారణ చేపట్టారు. గతంలో పామూరుకు చెందిన గాలి వెంకట పవన్ కుమార్ అనే వ్యక్తి ఆర్ఐ మీద ఫిర్యాదు చేశారని, దీంతో తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేసి రిపోర్టును ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఆర్డీఓ ఓబులేష్ విలేకరులకు తెలిపారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాసిరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. పాల్పడుతున్నాడు. సీసీఎల్ఏ గారికి పిటిషన్ పెట్టాడు. కలెక్టర్ గారి దగ్గర నుంచి అది నాకు వచ్చింది ఎంక్వైరీ. ఈ COVID-19 వల్ల రెగ్యులర్ పనులు మేము ఎవరు చేయకపోతున్నాం. ఈఏ గారు నేను 4 రోజుల నుంచి ఇదే పడేయా ఎంక్వైరీ చేయబోతున్నారు. మొన్న నోటీస్ ఇచ్చాం కలెక్టర్ గారు. ఒకరోజు గుడ్లూరుకి వచ్చారు, ఒకరోజు పనిగిరికి వచ్చారు, ఒకరోజు రామాయపట్నం వచ్చారు. ఈ 3 రోజుల వల్ల నేను ఎక్కడికి రాలేకపోయాను. ప్రతిరోజు ఫోన్ చేయడమే, ఏ సార్ ఎప్పుడు వస్తారు, వచ్చాను ఎక్కువకి. సరే కోవిడ్ ఉన్నప్పుడు అందరినీ ఇంకా తీసి ఎక్కువ చేయకూడదు, వాళ్ళకై వాళ్ళు వచ్చారు. అతని మీద ఎక్కువ పెట్టాడో పాయింట్ వైజ్ అని ఇచ్చారా, ఒకదానికి కూడా ముందు సమర్థించలేకపోతున్నారు. ఇప్పుడు ఒక టీచర్ ఏదో డబ్బులు తీసుకున్నాడు, ఆయన అబ్బాయి చేయలేదు, ఇంకొకరికి ఇచ్చారు మాస్క్ అని అన్నారు. ఆయన చూస్తే ఈయనకంటే ముందు రెగ్యులర్ కూడా ఉన్నాడు సార్. వేరే వేరే ఈయన తీసుకోవడం ఈ రెగ్యులర్ ఎక్వైరీలా తెలియదు. మీరే చెప్తున్నారు లేఅవుట్లో ఏమైనా లేకపోతే వేసాడా ఆర్ఐ అది లేదంట. ప్యాపరింగ్ ఎక్కడ చేశాడు చూపించే ఒకటి చూపించాడు. సరే వాళ్ళిద్దరి మధ్య ఏమున్నాయో కానీ నా క్వశ్చన్ ఏంటంటే దేశంది ఎక్కడ ఆర్ఐ కాదు అంతేనా? లేఅవుట్ చేసి అనుకుంటుంటే ఆయన నేనేమి ఎంఆర్ఓ కనుకొచ్చిన చూస్తున్నా. ఎంఆర్ఓ ఉన్నాడు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆర్డీఓ ఉన్నారు, లేఅవుట్ చేయడానికి అతనికేం అధికారం ఉంది? పేపరింగ్ ఏం పేపరింగ్ చేశారు? ఆయన అతను అడిగేది ఏంటంటే 2014లో కొందరికి ఆన్లైన్ చేశారు. ఆయన జాయిన్ అయింది 2016. ఆయన జాయిన్ గా ఫైర్లో రికార్డు చూపించి ట్యాపరింగ్ చేశాడు అంటున్నాడు. అంతేనా? చిరువనేది చిరువు సరే నేను మనసుకు 4-5 పాయింట్లు చూసి చెప్తున్నాను. మిగతాది కూడా అతను ఏమేమి పెట్టాడో పాయింట్స్ అవన్నీ రికార్డ్స్ పరిశీలన చేసి రిపోర్టు కలెక్టర్ గారికి సమర్పిస్తాను. తర్వాత ఇంకొక అతను జయమ జయమ్మ ఒకటి 1 ఎకరా 46 సెంట్లు ఇస్తున్నానికి ఫిల్మ్ పట్ట ఇచ్చారు. ఆమె ఒక 10 సెంట్లు ఇల్లు కడుతూ ఉంది, కానీ ఆమెకి ఇచ్చిన పట్ట రద్దు చేయకుండా ఇంకా క్యాన్సిల్ చేయకుండా ఇంకొక అతని పట్టదారు పాస్బుక్ ఆన్లైన్ చేసేసారు. వాడు ఇప్పుడు నాకు ఇచ్చారు మొత్తం వెళ్ళిపోయి కాల్ చేసి వాడు ప్రెజర్ పెట్టారు.
ఏం పాట సార్ అది ఏం పాట సో వాస్తవంగా రద్దు వాళ్ళు అమ్మకానికి హక్కు లేదు వాళ్ళు కూడా లేదు ఈ మీకు ఇచ్చిన పట్ట మీద యాక్షన్ తీసుకోకుండా వేరే వాళ్ళ జీతానికి లేదు లేదు వాడేమంటున్నాడు ఈమె కొన్నారంట గవర్నమెంట్ ల్యాండ్ అమ్మకాలు కొరవు ఫెల్లవు ఫెల్లవు కాబట్టి ఆ బేస్ పైన పర్సనల్ కేసు ఇచ్చారు.